వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు అద్భుతమంటూ పొగిడేవాళ్ళు ఉన్నారు. అలాగే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఏమాత్రం బాగోలేవంటూ వ్యతిరేకంగా ప్రశ్నించేవాళ్ళు ఉన్నారు. అయితే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిమిషాన్నైతే ఏపీకి 3 రాజధానులు అంటూ ప్రకటన చేశారో ఇక అప్పటి నుంచి కూడా ఎలక్ట్రానిక్ మీడియాలోను సోషల్ మీడియాలోను ఒరేంజ్ రోజ్ చర్చల మీద చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏపీలో 3 రాజధానుల ప్రతిపాదనకు ఆమోదం దిశగా ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. నేరుగా విషయానికి వస్తే సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకోసం గాను ఈ నెలలోనే మొత్తం అధికారిక ఆమోద ప్రక్రియను పూర్తి చేసేలా డిసైడ్ అయ్యారు. ఇప్పటికే జిఎన్ రావు కమిటీ అలాగే బోస్టన్ నివేదికలు అందడంతో ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటీ అయితే పనిని ప్రారంభించబోతుందంటూ టాక్. ఈ నెల 6వ తేదీన భేటీ కాబోతున్న కమిటీ 17వ తేదీన ఈ నెలలోనే జనవరి 17వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారికి ఓ నివేదికను ఇవ్వబోతోంది. ఇక ఆ మరుసటి రోజు ఒకే రోజులో 18వ తేదీన కేబినెట్ ఆమోదం, ఉమ్మడి అసెంబ్లీ సమావేశం, ఇక అలాగే 3 రాజధానులకు ఆమోదం, ఇలా చకచక పనులు ప్రారంభించే విధంగా ముహూర్తాలు అయితే ఖరారు చేసుకున్నట్లుగా టాక్. ఇక ఏదేమైనా కూడా ఈ నెలాఖరులోగా మొత్తం ఆమోద ప్రక్రియను పూర్తి చేసేసి విశాఖ నుంచే పాలనను కొనసాగించాలనే దిశగా మరి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారనే చెప్పుకోవాలి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ను ఇంట్రెస్టింగ్ టాపిక్స్ను మీకు అందిస్తూనే ఉంటుంది ఎస్క్యూబ్ హంగామా. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ను మీకు అందించే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.